पापा मेरुगा नटी प्रभु ने बाधा पेटीरी पापा मेरुगा नटी प्रभु ने बाधा पेटीरी शापवाक्या मुलनु बल्कि श्रेमानु पेटीरी श्रेमानु पेटीरी श्रेमानु पेटीरी दरिकी वाचु वारिंजुची दागा दायेनु दरिकी वाचु वारिंजुची दागा दायेनु विरुवा कुंडा वेल्ले तन्नु वेल्ला दींचेनु वेल्ला दींचेनु वेल्ला दींचेनु निरपराधी यैना तंड्रीनि निलोवा बेटीरी निरपराधी यैना तंड्रीनि निलोवा बेटीरी दुरतानामु वारी ये दूटा पारीगा सिंचिरी पारीगा सिंचिरी पारीगा सिंचिरी तिट्टी नानु मरला वारीनि तिट्टडा येनु तिट्टिनानु मरल वारीनि तिट्टडायेनु कुट्टिनानु मरल वारीनि कोट्टडायेनु कोट्टडायेनु కోటడాయెను తన్ను జంపు జనుల ఎడల దయను చూపెను తన్ను జంపు జనుల ఎడల దయను చూపెను చిన్నగా దొంగను రక్షింప చేయి చాపెను చేయి చాపెను చేయి చాపెను కాలు వాలుగా రక్తమెల్ల కారు చూండెను కాలు వాలుగా రక్తమెల్ల కారు చూండెను పాలకుండవు యేసు జాలి భారు చుండెను భారు చుండెను భారు చుండెను పాప మేరుగా నట్
శక్తి ప్రభుని బాధ పెట్టిరి పాప మేరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి శాపవాక్య ములను బల్కి శ్రేమాను పెట్టిరి శ్రేమాను పెట్టిరి శ్రేమాను పెట్టిరి శ్రేమాను పెట్టిరి శ్రేమాను పెట్టిరి అందరూ మోకరించి కండ్లు మూసుకుని రెండు చేతులు జోడించి దేవుని మాత్రమే జ్ఞాపకము చేసుకుందాం. ఎటువంటి తలంపులు మనలోనికి రానియక ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడియుందురో వారి మధ్య నేను ముందునని వాగ్దానము చేసిన దేవుడు మన మధ్య నిలిచి ఉన్నారు. శిష్యులతో ప్రభు చెప్పారు, సదాకాలము నేను మీతో కూడా ఉందును అన్నారు. ఆ వాక్యములు గుర్తు చేసుకొనొచ్చు. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నారు అని 82వ సంకీర్తనలో మొదటి వచనములో వ్రాయబడిన వచనమును జ్ఞాపకము చేసుకుని మన మధ్య నిలిచి ఉన్న దేవుని వైపు మనోనిదానము కలిగి చూద్దాము. అందుకే 7 మెట్ల ధ్యానములో మొదటి మెట్టు మనోనిదానము, మనస్సు యేసు వైపు నిదానము చేయుట. మనస్సు యేసుని వైపు మలిపి యోచిస్తే మహిమ కనబడు, నీకు అనుభవము దొరకవని దైవజనుడు దేవదాసు వై గారు పాడారు. మనస్సులో ఉన్న అడ్డులన్నీ ఒత్తిగించుకొని మీ మనస్సు ప్రభువు నక్కిచ్చి వెనుకాడకను రండి అని వ్రాయబడిన చరణమును గుర్తు చేసుకుందాము. యేసు, నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంచగానే హృదయమానందముతో నిండు. నీ సముఖము నా ముఖము చూచుచూ నివాసము చేసినప్పుడు ఎట్లుండునో అని వ్రాయబడిన ప్రకారంగా యేసు వైపే నిదానించి చూస్తాము, చూచుచున్నాము నీ వైపు. మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు అని భక్తుడు పాడినట్లు ఆ యొక్క పాటను జ్ఞాపకము చేసుకుందాము. ఇటు ధ్యానము చేయుచుండినా మీలోని భక్తి గట్టిపడును కాలక్రమమున. ఇటు ధ్యానము చేయడాన్ని బట్టి మీలో ఉన్న భక్తి గట్టిపడును. మనము సిలువ ధ్యానము చేయడానికి సంసిద్ధులై ఉన్నాము. యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుచున్నారు. లుకాసు వార్తలో 18వ అధ్యాయము 31వ వచనములో
ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును అంటున్నారు. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తలు ఏది ప్రవచించారో ప్రవచించినదంతా నెరవేర్చబడుతుంది. యెషయా గ్రంథములో 53:5 మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన శిక్ష యేసు మీద వేసుకోవడానికి యెరూషలేమునకు వెళ్ళారు. ఆ కార్యము గుర్తు చేసుకుందాము. భస్మ బుధవారము నుండి శుభ శుక్రవారం వరకు 40 రోజులు యేసుతో కలిసి ప్రయాణము చేయాలి. యెరూషలేమునకు వెళ్ళిన యేసు ఆయనతో కలిసి ప్రయాణము చేయడమే ఈ 40 దినముల సిలువ ధ్యానముల అర్థము. కనుక యేసు వైపు చూస్తూ ఆయన వెంబడి వెళదాము. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాం అని చెప్పిన ప్రభుత్వం శిష్యులైన వారు ఎలాగ వెళ్ళి ఆయన శ్రమంతా చూచారో మనమందరము ఆయన శ్రమ వైపు చూడాలి. గెస్సేమనే వనములోనికి వెళ్లే ముందు శిష్యుల పాదములు కడిగి రుమాలుతో తుడిచి అంత తగ్గింపు కలిగిన యేసు వైపు చూడాలి. శిష్యుల చేత పాదములు కడిగించుకోవలసిన గురువు గారు శిష్యుల పాదాలే కడిగి ఎంత తగ్గింపును కనబరిచారు. అక్కడ నుండి గెస్సేమనే వనములోనికి వెళ్ళి ప్రార్థిస్తున్నారు, మోకరించారు. ఆయన వచ్చిన పని నెరవేర్చబట్టు కొరకు అంగలారుస్తున్నారు, దుఃఖాక్రాంతులయ్యారు, రోదనముతో ప్రార్థన చేస్తున్నారు. శిష్యులు నిద్రపోతున్నారు, ఆయన ప్రార్థన చేస్తున్నారు. నిద్రపోయేవారిగా మనం ఎప్పుడు ఉండకూడదు. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెళకువగా ఉండి ప్రార్థన చేయమని యేసు వారు చెప్పారు. మెళకువగా ఆయన వైపే చూడాలి. గెస్సేమనే వనములో ఆయన ముద్దు పెట్టుకోవడానికి వచ్చిన ఇస్కరియోతు యూదా కపట ముద్దు పెట్టాడు. ఆ తరువాత ఆయన చేతులకు సంకెళ్ళు వేశారు. ఇవన్నీ చూస్తూ వెళ్ళాలి మనం ఈ 40 దినముల సిలువ ధ్యానములలో. ఒక్కొక్క శ్రమ చూస్తూ, చేతికున్న సంకెళ్ళు, ఆయన కొట్టిన దెబ్బలు, ఈడ్చుకొట్టు తీసుకుని వెళ్ళిన విధానము, యేసు క్రీస్తుని శిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసాతోను సోదాయా మన దోషంబు నేడ బాపు సంత పామరణ వ్యాసంబు చే సోదారా దిరుండై దీనుండై దారుణ్య పాప దిరుండై దీనుండై దారుణ్య పాపరంబు మోసెను సోదారా తన్ను జరిన వారిని పారాతోల నాని ఎవరు బల్కిరి సోదారా తన్ను చెరిన వారిని పారాతో
నాని ఎవరు బల్కిరి సోదారా యేసు క్రీస్తుని శిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసతోను సోదారా యేసు క్రీస్తుని శిలువ ఎప్పుడు ధ్యానము చేయు మాసతోను సోదరా యేసుతో కలిసి నడుద్దాం కోర్టుకు వెళుతున్నా యేసుతో కలిసి నడుద్దాం కోర్టులో దోషిగా నిలబెట్టబడిన యేసు నా కొరకు దోషిగా నిలబడ్డారు నా కొరకు కోర్టులో తలవంచుకున్నారు లేని నేరములు ఆయనపై వేస్తే భరించారు నిందలు వేస్తే భరించారు అవమానిస్తుంటే ఆయన భరించారు ఎంత ప్రేమో నా మీద నా పాప భారం నా వ్యాధి భారము నా శిక్ష భారము వేసుకున్నటువంటి యేసు కొరడాలు తీసుకుని 39 దెబ్బలు కొడుతుంటే శరీరం అంతా గాయాలై నాగలి తీసుకుని పొలాన్ని దున్నితే పొలం ఎలాగి విడిపోతుందో యేసు శరీరము విడిపోయింది శరీరం అంతా నలిగిపోయింది శరీరం అంతా గాయాలే కొరడా దెబ్బలకు విడిపోయినటువంటి ఆయన శరీరం వైపు చూద్దాం. అందుకే పురుషోత్తం చౌదరి గారు అన్నారు, గుచ్చి గాయము లోపలనే జ్యోతిని ప్రేమ జ్యోతు నాయనా రాగదే ఓ యేసు తండ్రి నాయనా రాగదే తండ్రి మీ గాయముల్లో ప్రవేశించి మీ యొక్క శ్రమ నేను చూస్తానయ్యా మీ ప్రేమని చూస్తాను తండ్రి. ఎఫెసీ పత్రికలో 3 అపొస్తలుడైన పౌలు గారు ప్రార్థించినట్లు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనున్నట్లు అన్నట్లు తండ్రి మీ గాయములోకి వెళ్ళి మీ ప్రేమని చూస్తానయ్యా. ఎఫెసీ పత్రిక 4 జగత్తు పునాది వేయబడకమునిపే క్రీస్తులో ఆయన మనలను ప్రేమ చేత ఏర్పరచుకొనిను. నా మీద ఆయనకున్న ప్రేమ, పెంట కుప్ప మీద ఉన్న నా కొరకు ఆయన చూపిన ప్రేమ, కటకట పాప సంకటము బాపుటకింత పటు బాధనుంది కటము బాపుట కింత పటు బాధనుంది ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతమెటుల నింతు స్వామి ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతమెటుల నింతు స్వామి. ఎలా వివరించాలి ఆయన ప్రేమ? 2000 లక్షల మంది సువార్తికులు క్రీస్తు సిలువను బోధించినా మిగిలిపోవచ్చున్న అంశం ఒక్క
ఒక్కసారి చెప్పిన విషయం రెండోసారి చెబితే వినబుద్ధి కాదు. కానీ సిలువ వర్తమానం, సిలువ కార్యం 2000 సంవత్సరాలు చెబుతున్నా ఇప్పుడు అవదే, ఇంకా కొత్తగా ఉందే, ప్రతి సంవత్సరం కొత్తగానే ఉందే. అంత ప్రేమ యేసుకు నా మీద, నీ మీద. ఆ ప్రేమామయుని వైపు మనసు నిదానము చేసుకుని చూస్తూ ఆయనతో సంచరిస్తూ కొరడా దెబ్బలకు నలిగిపోయిన శరీరం అంతవరకే ఆగిపోయిందా? మరలా కోర్టుకు తీసుకెళ్లారు, దోషిగా నిలబెట్టారు. ఇప్పుడు ఆయనకి మరణ దండన విధించబడింది. యేసు వారి శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టారు. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటమున ముందిరా. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లాటమున ముందిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్ సిల్లిపో దివి రక్షగా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్ సిల్లిపో దివి రక్షగా. ఏ పాప మెరుగని యోపావనా మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాటలు ముళ్ళుతో కిరీటం అల్లి తల మీద చుడితే శిరసు నిండా ముళ్ళే. ఎంత బాధితే ఆయన భుజం మీద సిలుము రాని పెట్టు సిలువని మోయించుతూ కొరడా దెబ్బలు కొట్టుచు. ఇదిగో సిలువ యాత్ర. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే, ఏమి నేరంపులేక యా సిలువ స్తంభము ఏలా మోయనాయను, యా మరణ స్తంభము ఏమీ నేరంబులేక యా మరణ స్తంభము నేలా మోయనాయను, ఏమీ నేరంబులేక యా మరణ స్తంభము నేలా మోయనాయను. నా యేసు ఎంతో కోరములాయను, ఈమానవులు యెరూషలేము బయటకు దియ నేమి నేరంబు తోచెను. ఈమానవులు యెరూషలేము బయటకు దియ నేమి నేరంబు తోచెను. పిల్లలట్లాడినట్లు ముళ్ళులతో కిరీట మల్లి నెత్తిని కొట్టిరి. నా యేసు పల్లారూపు లదిక మాడిరి, నా యేసు పల్లారూపు లదిక మాడిరి. ఎల్లా వారిలో నిన్ను ఎగతాళి గావించి ముఖము మీ తెల్లను ఊసిరి. ఎల్లా వారిలో నిన్ను
యగతాళి గావించి ముఖము మీ తెల్లను ఊసిరి ఏమీ నేరంబులేక యామరణ సంభము నేల మోయాయినాయను నా యేసు పల్లారూపు లదిక మాడిరి సిలువని మోయించున యేసు శరీరం అంతా గాయాలతో అప్పటికే అలసి సిలువను ఎత్తుకొని కొన్ని అడుగులు వేసి కూలిపోయి మరలా లేచి సిలువెత్తుకుని మోస్తూ కడక ఎత్తైన కలవరి కొండ పైకి సిలువను మోసుకుంటూ వెళ్ళిన ప్రభు మోసుకుని వెళ్ళిన సిలువ మీదే పండుకోబెట్టి ఓ పెద్ద మేకు తెచ్చి చెయ్యి చాపి చేతిలో మేకు కొట్టినప్పుడు చేతిలో నుండి ఓ కర్రలోనికి వెళ్ళిపోయిన మేకు కుడి చేతిలో మేకు ఎడమ చేతిలో మేకు రెండు కాళ్లకు కలిపి మేకు మూడు మేకుల మధ్య ఆ ఇద్దరి దొంగల మధ్య నిలువ కర్రకు అడ్డు కర్రకు మధ్య వ్రేలాడుచున్న యేసు ప్రభువా నా పాపములు కడిగి వేయడానికి అమూల్యమైన రక్తాన్ని ఇచ్చివేసిన నా తండ్రి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరెరుగరా అని పేతురు మొదటి పత్రికల మొదటి అధ్యాయం 18:19 వచనములో వ్రాయబడినట్లు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అని ఎబ్రీ పత్రిక 9:22 వ్రాయబడినట్లు ఎబ్రీ పత్రిక 10:4 వచనములో ఏల అనగా గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యమని చెప్పి వ్రాయబడిన ప్రకారముగా కొరింథీ మొదటి పత్రికలో 2:24 వచనములో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొని మోకరించిన వారులారా మన పాపములను మ్రాని మీద మోసుకొనిన యేసు నన్ను సృష్టించిన యేసు కంటే నాకు ఎవరు ఎక్కువ నా పాపములు మోసిన యేసు కంటే నా తల్లిదండ్రులు మోసారా వారు నా కలిగే పాపులు నా బంధువులు స్నేహితులు వారెవరైనా నా పాపములు మోసారా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరు పాపులే పాపి పాపిని రక్షించలేడు గుడ్డివాడు గుడ్డివారికి దారి చూపలేడు యేసు నన్ను రక్షించారు అందుకే యేసు మీరే నాకు ఎక్కువ నాయనా మీరు లేకుండా నేను జీవించలేనైనా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని పౌలు గారు అన్నట్లు అట్టి అనుభవంలోనికి నడిపించబడాలయ్యా ఎఫెసీ పత్రిక 3:14 నుండి పౌలు గారు ప్రార్థన చేసినట్లు క్రీస్తు మీ హృదయములలో జీవించినట్లుగా అట్టి అనుభవంలోనికి నేను రావాలి క్రీస్తు లేక నేను మారి రేపు నేను మేఘమెక్కి పరలోకములో మీ రాజ్యములో నేను ఉండాలి నా పిల్లలు ఉండాలని మీరు ఆశించారు కదయ్యా అనాదిలో జగత్తు పునాది వేయబడకమని ప్రేమ చేత ఆలోచించిన ఆ సంకల్పన కార్యము నెరవేర్చబడే రీతికి నన్ను సిద్ధం చేస్తున్న తండ్రి నా కొరకు ఎంత చేస్తారు మీ కొరకు నేను ఏం చేయగలుగుతున్నానయ్యా కలవరి కొండపై ఆ సిలువలో ప్రేలాడచ్చు 7 మాటలు పలికి ఆ 7 మాటల్లో కడకు కుడి చేతి వైపున దొంగను కూడా ఆ శ్రమలో కూడా రక్షించేసిన దేవుడు నాయనా మీరు మిమ్మల్ని చంపే వారిని క్షమించిన వారయ్యా 7 మాటలు పలికి నావా ప్రభువా 7 ముఖ్యములు ఎరుక పైరచితి వా 7 మాటలు పలికి నా ఒక్కొక్క మాటలు ఎంత గొప్ప
సత్యముందో, ఒక్కొక్క మాటలు ఎంత మర్మముందో, సిలువేయబడి చనిపోయే ముందే సిలువేసిన వారిని క్షమించారు మీరు, కుడి చేతి వైపున దొంగను రక్షించారు మీరు, మరియకు ఆదరణ చూపించారు మీరు, దేవాదేవా నన్నేల చెయ్యి విడిచిద్దామని ప్రార్థన చేసి ప్రార్థన నేర్పించారు మీరు. తప్పిగొనుచున్నాను అనగా మీకు ఆత్మల దాగబుట్టుందని, ఎవరు రక్షించబడ్డారో రక్షించబడితే మీ దాగము తీరుతుందని. అందుకనే ఒక పాపి రక్షించబడినప్పుడు పరలోకములో దూత లేదుట మీరు సంతోషిస్తారని మీ వాక్యములో మేము చదువుతున్నాం. పాపుల రక్షణ కొరకు చేయవలసిన పనులన్నీ చేసి సమాప్తమైందని పలికారు. పాపుల రక్షణ కొరకు చేయవలసిన పనులెల్లా ముగించి నావా పగలు పగవారి పగలు తుదకు అంతము కాగ సమాప్త మన్నావా ఏడు మాటలు పలికి నావా ప్రభువా ఏడు ముఖ్య క్షములు ఎరుక పరచితివా ఏడు మాటలు పలికి ఏడో మాట పలికి తలవాల్చిన తండ్రి, సిలువపై తలవాల్చిన దేవా, ప్రాణమును విడిచిన తండ్రి, నా కొరకు చనిపోయిన తండ్రి, నా కొరకు మరణించిన దేవా, నా కొరకు తలవాల్చిన మీకేమేయగలరు నాయనా, నా పాపములు మీపై వేసుకుని చనిపోయిన మీకు నేనేమియగలరు తండ్రి, మీ జీవాన్ని చేస్తారు నా కొరకు దేవా, నేను నీరు నా దేవా, నేను నీరు నాంబు తీర్చ కలనా ఎన్నటి కై నా నీకు ఏమి ఇవ్వా గలను తండ్రి, ఎన్నటికైనా మీ రుణము తీర్చగలనా, నేను జీవించిన కాలములో మీ కొరకు నేనేమైనా చేయగలనా, ఒక్క ఆత్మనైనా మీ దగ్గరికి తేగలనా, రోజుకి ఒక్కరికైనా స్వార్త నేను చెప్పగలనైనా, కానీ నేను ఇంతవరకు చెప్పలేదు, నేను క్షమించు తండ్రి. ప్రపంచ పటములో సిలువ జెండా రెపరెపలాడాలని, సిలువ వార్త ప్రతి ఇంటికి ప్రతి మనిషి వద్దకెళ్ళాలని, అలాగూ సువార్త ప్రకటించే మోమోటము లేని బోధకుల్ని లేపమని నేను ప్రార్థన చేయాలి. అప్పుడేమి నేను మీకు ఉపయోగపడినట్లు, ఎన్నో సంఘాలు నిర్లక్ష్యముతో నామకార్థముతో నిండిపోయాయి, యేసు రాబోతున్నారని సంగతి మర్చిపోయారు. వ్యవసాయకుడు విత్తనాలు విత్తాడు, పంట వచ్చినప్పుడు తనకు కావలసింది పొట్టు కాదు, గింజలే కదయ్యా, మీ రాకడ టైంలో గింజలు లేక పంట చూస్తుంటే పుట్టే కనబడుతుంది. గోధుమలు విత్తితే గురుగులో చేశాయి, ఇది అపవాదు చేసిన పని. తండ్రి నేను ఈ ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తాను, నశించిపోయే వారి కొరకు ప్రార్థన చేస్తాను, నేను మీకు ఉపయోగపడతాను. విద్యార్థులైన వారు ప్రార్థించాలైనా, నేను చదువుకొని
ఏ ప్రాంతములో జాబ్ చేస్తున్నా ఆ ప్రాంతములో నేను యేసును చూపిస్తాను. సంతానము లేని వారు అడగాలి, తండ్రి నాకు సంతానం ఇవ్వండి అని అడగడమే కాదు, తండ్రి నాకు పుట్టిన బిడ్డను పుట్టిన కుమారుని మీ మహిమ కొరకు నేను పెంచుతాను. పెళ్లి కాని కుమార్తె కుమారుడు ప్రార్థించాలి, నేను పెళ్లి చేసుకుని ఇద్దరము మిమ్మల్ని కనపరుస్తాం, మహిమపరుస్తాం. నరుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగల నా రుణము తీర్చినా నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగల నీవు నా ఋషువై బోధించి నా పదులు చనిపోయి నా వాణి మరువగల నీవు నా ఋషువై బోధించి నా పదులు చనిపోయి నా వాణి మరువగలైనా. మూడు సిలువలు మోసితివా నాకై, మూడు సిలువలు మోసితివా. దేవుని వైపు చూస్తూ తండ్రి సిలువను తలంచుకునే భాగ్యమును మాకు దయచేసినందుకు, మీ రూపులోనికి నన్ను మార్చుటకు ఈ ధ్యానములిచ్చినందుకు మీకు అనేక స్తోత్రములు. స్తోత్రములు. అందరూ సూక్ష్మ ప్రార్థన చెబుదాము. దేవా, నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. మహాపరిశుద్ధుడు అయ్యున్న మహామహిమ కలిగిన దేవా, మహోన్నతుడు అయ్యున్న తండ్రి, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు నాయన. దివ్య లక్షణములు కలిగిన గొప్ప దేవా, మీకు సమస్తుతులు. సమీపింపరాని తేజస్సును కలిగి ఆయన మాత్రమే వసించుచున్నాడు అని వ్రాయబడిన వచనమును బట్టి తండ్రి మీకు వందనములు స్తోత్రములు నాయన. త్రిత్వ దేవా, ఘనమైన రక్షకుడవయున్న యేసు క్రీస్తు ప్రభువా, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు. ఆదరణ కర్తవయున్న పరిశుద్ధాత్మ దేవా, మీకు అనేకమైన సమస్తతులు. దివ్యమైన కార్యక్రమములోనికి మమ్మలను మీరు నడిపించిన తండ్రి, మీకు అనేకమైన వందనములు స్తోత్రములు నాయన. మీ గొప్ప మహామహిమ కలిగిన మీ చిత్తమును, మీ బలమైన మీ చిత్తమును కార్యక్రమములో ఉన్న వారి పట్ల నెరవేర్చబడునట్లు మీరు మాట్లాడిన దేవా, మీకు స్తోత్రములు నాయన. మీకు నమస్కారములు చెల్లించుచున్నాము దయగల తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారా 40 దినాల సిలువ ధ్యానములను కూర్చి ఎన్నో విషయములను మీరు వ్రాయించిన తండ్రి,
దేవా మీకు స్తోత్రములు నాయనా, మీ పాదములకు నమస్కారములు. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము అని మీరు శిష్యులతో పలికినట్లు దేవా మేమును మీతో పాటు ఈ 40 దినాలు సిలువ ధ్యానముల ద్వారా ఒక్కొక్క కాయమును మీ శ్రమను చూడగలిగేటటువంటి స్థితిని దయచేయండి నాయన. గృచ్చి గాయము లోపల నిచ్చొచ్చి నీ ప్రేమ చూతులన్నట్లు తండ్రి అతి అనుభవానికి మీరు మమ్ములను ఈ సిలువ ధ్యానముల ద్వారా నడిపించుమని అడుగుచున్నాము దేవా. మీకు స్తోత్రములు. సినాయి పర్వతముపై 40 దినాలు మీ సన్నిధిలో ఉన్న మోషే ముఖములో వెలుగు ఉన్నట్లు దేవా మీ రూపములోనికి వచ్చి వేసినట్లు సిలువ ధ్యానము ద్వారా మీ రూపములోనికి మార్చబడునట్లు మాలో మీరు నివసించునట్లు అట్టి జీవితములు జీవించునట్లు అట్టి కార్యమును సిలువ ధ్యానముల ద్వారా పరిశుద్ధ వారములో చరుగు పాదశుద్ధి కార్యక్రమముల ద్వారా గుడ్ ఫ్రైడే రోజు ధ్యానముల ద్వారా మట్లాదివారపు పండుగ ద్వారా మీ బలమైన మీ చిత్తాన్ని తండ్రి మీరు జరిగించమని వేడుకుంటున్నాము. మీకు స్తోత్రములు ఉన్నాయి, మీకు వందనాలు, మీకు నమస్కారములు, మీకు సమస్తతలు. ఆసక్తితో కృపనబడే గృహములో ఉండినటువంటి వారై ఈరోజు ఈ కార్యక్రమములోనికి వచ్చి భాగ్యమును పొందునట్లు అటు కార్యమును జరిగించిన దేవా మీకు స్తోత్రములు నాయన. నా నిమిత్తమై నీవు నరుడవై పుట్టినావన్నట్లు నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావన్నట్లు దేవా సిలువ విలువను మేము గ్రహించునట్లు. సిలువ లేకపోతే మానవాళికి విలువే లేదు నాయన. దయగలిగిన తండ్రి మీ కృప చూపించుమని ధ్యాన పరులుగా అతి ఆశీర్వాదములు ఫలములు మీ వాక్య శక్తిని ఆత్మశక్తినిచ్చి నడిపించి మహిమ ఘనత కీర్తి మీరు పొందుమని మా కొరకు త్వరగా ఆకాశ మండలములోనికి రానయున్న పునరుద్ధానులయున్న యేసు నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యమునందు మీ చిత్తం పరలోకమునందు నెరవేరుచున్నట్లు ఉదయందు నెరవేరును గాక. మార్దన హారమరేడు మాకు దయచేయం. మడల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మను శోధనలకు తేకాక తప్పించు. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రిగా దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సదా మీ కలరకు తోడయుండి క్రీస్తుతో 40 దినములు ప్రయాణించి శిలువ కట్టములు చూస్తూ శ్రమ చూస్తూ హృదయములలో క్రీస్తు నివసించు స్థితికి నడిపించబడినట్లు మేఘమిక్కినట్లు దేవుడు ఆశీర్వదించునుగాక. శిలువ ధ్యానము ద్వారా రావలసిన ఆత్మీయ మేళ్ళు భాగ్యములు వర్షము వలె మీకు దేవుడు కుమరింపచేయును గాక.